నీ టర్నింగ్ పాయింట్ సీను నీ గురించి షాపింగ్ మాల్ లో తెలిసేసరికి అక్కడి నుంచి అటే ఊరికి జంప్ అయిపోయి ఉంటాడు. ఏది కాంప్లెక్స్ మర్చిపోయినాయండి పూర్ణన్. ఐ లవ్ యూ శృతి. నేను అన్నది నువ్వు అన్నది కరెక్టే. ఐ లవ్ యూ. నేను పిచ్చి క్లారిటీగా ఉన్నా, ఇంకా నీ క్లారిటీ కావాలి శృతి. నాకు ఐ లవ్ యూ చెప్పడం ఎంత టైం కావాలంటే అంత టైం తీసుకో, కంగారేం లేదు. హాఫ్ డే, వన్ డే, టూ డేస్, కానీ మాక్సిమం 3 డేస్. ఒక్కసారి సీన్ గోడికి ఐ లవ్ యూ చెప్తే తర్వాత వాడడ్డొస్తాడు, వీడడ్డొస్తాడు, మన ఇద్దరి మధ్య ఎవడడ్డొచ్చినా ఎత్తుకెళ్ళిపోతాం. శృతి ఇప్పటి వరకు నువ్వు చూసింది ఒక లైఫే, ఇక్కడ నుంచి సీన్ గడిని చూపించిపోయేదే అస్సలు అస్సలైన లైఫ్. అన్న చేస్తాడుతున్నాడు ఇక్కడ మ్యాటర్ చాలా సీరియస్ అమ్మా. అన్నా ఆ సీన్ గార్డ్ శృతి ఫ్లవర్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పాడు. అన్నా నీ ఆట అయిపోయిందన్నా రాజు. చెక్ ఎవడ్రా వీడు? వీడిని వీళ్ళ అమ్మ నాన్న కాలేజీకి పంపేది చదువుకోవడానిక, వాడు లవ్ చేస్తున్నాడు వీడు లవ్ చేస్తున్నాడు అన్న విషయం నాకు చెప్పడానిక. ఈ ఇంట్రెస్ట్ చదువు మీద పెట్టు, లేకపోతే నాలా తయారవుతావు. చెక్కనా చింటూ రాంగ్ చెప్పానా? ఇంటెలిజెంట్ బాయ్. ఆటిప్పుడు మొదలైంది. అడు ఆ అమ్మాయి అంత అందంగా ఉంటుందారా? నీ బిర్యానీ లాగానే హాట్ హాట్ ఉంటది అక్క. అవునా? ఉంటదిరా, ఉంటది. ఆ భవానీ గారికి తెలిస్తే అందరిని మటన్ షాప్ లో తోలీసిన మేకలు ఏలాడుతాడు. ఒరే తమ్ముడు, ఆడికి భయపడి నువ్వు మాత్రం డ్రాప్ అయిపోక, ఏమన్నా ప్రాబ్లం వస్తే ఆ భవానీ గారిని మీ మావయ్య చూసుకుంటాడు. అప్పుడు మనం చూసుకోవడానికి మావయ్య ఉండు. అయినా వాడికి అంతలా భయపడే శృతి నీతో లవ్ లో ఏర్పడుద్దురా? భయం ఉన్న చోట ప్రేమ ఉండదు, ప్రేమ ఉన్న చోట భయం ఉండదు. శృతిలో ఉన్న భయాన్ని పోగొట్టు. ఎంబాస్ వ్యాపారంలో ఉంది. వెరీ నైస్ సార్. శృతి లైలు, శృతి లైలు సిటీ ఉందా? వి హావ్ సార్. శృతి హాసన్ అదే కమల్స్ డాటర్, ఆ అమ్మాయి సినిమా సిటీ లేను. దట్ ఆల్సో వి హావ్ సార్. బిల్ ప్లీజ్. భక్తి రంజిని, నీ ఏజ్ ఏంటి, ఈ సీడీలు ఏంటి, ఈ ఏజ్ లోనే సీడీలు వినేస్తే నా లాంటి పరిస్థితి ఏంటి? సీను ఏంటి నీ ప్రాబ్లం? ఆల్రెడీ చెప్పాగా, అయినా ఎందుకు నువ్వు వెంటబడుతున్నావు? ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేడం మర్యాదగా మాట్లాడండి, హీఈస్ మై బెస్ట్ కస్టమర్, ఆయన వెళ్ళరు. అయితే నేనే వెళ్తాను. కలిపి బిల్ చేయమంటారా సార్? డార్లింగ్ ఏంటో అలా వచ్చేస్తావు? మిమ్మల్ని సపోర్ట్ చేశాను సార్. వచ్చేసి సపోర్ట్ సార్. ఈ సీడీలు శృతి లేనప్పుడు ఇంకా లైవ్లు హాస్టల్ ఎందుకురా ఉంచుకో సార్. మరివి అట్లని బాగా బ్రేక్ చేసి పీసెస్ ప్యాక్ చేసి సిడి. శృతి ఆగాగాకు, రాత్రి అంతా నిద్ర పట్టలేదు, గుండె అంతా భారంగా ఉంది. ఏ హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి? ఎవరిని చూసినా నిన్ను చూసినట్టు అనిపిస్తుంది. ఏ ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళు. అసలు నేను తలుచుకుంటే రోడ్ మీద డాన్స్ చేయాలనిపిస్తుంది. ఏ కన్ఫర్మ్ పిచ్చే మెంటల్ హాస్పిటల్కి వెళ్ళు. అయితే రా, నువ్వు తీసుకెళ్ళు. అక్కడ భవానీ మనుషులు ఉన్నారు, వాళ్ళిద్దరిని ఇక్కడ చూస్తే నిన్ను లోపలంతా లవించుకుని బయటకు అంతా బిల్డప్ ఇస్తున్నావా? అయినా శృతి నువ్వు వాళ్ళని చూసి భయపడటం నాకు ఇష్టం లేదు, వెళ్ళి పంపించేస్తున్నావు. ఓయ్ మీరేంట్రా అక్కడ ఏదో డిస్టర్బెన్స్? కొంపది షాపింగ్ వచ్చారా? అన్నా ఇదిగో పైసలు. వారిని కలెక్షనా? ఇంకా నేను షాపింగ్ అనుకున్నా. ఎనీవేస్ మీ బాస్కి ఒక బ్రేకింగ్ న్యూస్ రా, శృతి ఇంకా మాక్సిమం 2 రోజులు నాకు పడిపోతుంది. హీలో మీ వాడిని కూడా ఇంకో సంబంధం చూసుకోమను, ఇంకా లేట్ చేస్తాడు వికెట్ డౌన్ అయిపోతుంది. అహో ఏంట్రా కొడతావా? కొట్టేద్దావా? దాదా కొట్టరా, రెడీ 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 ప్లీజ్. నేను చేసిన సింపతి వర్కౌట్ అయ్యా అమ్మాయి ఆడికి పడిపోద్ది. ఏం చేయకుంటే ఆడికి వర్కౌట్ అయ్యి అమ్మాయి వెళ్ళిపోతుంది. ఏం చెప్పావు వాళ్ళకి? నిజం చెప్పాను,
అలాగో నాకు సెట్ అయిపోతావు వాడు నువ్వు సంబంధం చూసుకోమని చెప్పా. చెప్పేశావా? ఇప్పుడు వాళ్ళు వాడికి చెప్తే ఊరుకుంటాడు అనుకుంటున్నావా? కాళ్ళు చేతులు వెరక్కొట్టి నీ ప్రాణాలు తీస్తాడు. అయినా నిన్ను కాదురా, నిన్ను కన్నా మీ అమ్మ రానని అన్నాను. మరబ్బా, నువ్వు ఎలా పోతే నాకేంటి? కానీ నీకేదైనా జరిగితే నాకు మాత్రం తెలియని కూడా. అబ్బాయిలు ఎప్పుడు నవ్వుతూ ప్రేమిస్తారు, మరి అమ్మాయిలు అంటే ఎప్పుడు ఏడుస్తూ ప్రేమిస్తారు? అయినా రే, ఆ అమ్మాయి గురించి అంత ఫీల్ అవుతుందంటే సీనుగా యూఆర్ ద లక్కీ. అయ్యా, ఆయన పేరు సీను, ఆడు హైదరాబాద్లో ఉన్నాడంట. ఆడున్నాడు ఈడున్నాడు అని వర్ణుడు కాదు, మీరిడికి వచ్చేది ఉంటే అంతనే రావాలి, సంజయింది కదా. హలో, మామయ్య ఫోన్. హలో, ఏమైంది దీనికి? హలో హలో హలో, ఎక్కడ వెళ్తానులే, కానీ నువ్వేంటే సాయంత్రం నుంచి హలో హలో అని వెంటనే ఫోన్ కట్ చేస్తున్నావు? అది అది నీ ఫోన్ పనిచేస్తున్నా లేదా అని. అబచ్చా, అది చూసుకోవడానికి నోకే ఫోన్ వాడు డొకోమో సిమ్మడు ఉన్నాడు, కానీ ఏంటి మ్యాటర్? ఓ, ఆ భవానీ గారు నేను కొట్టేసి ఎక్కడ హాస్పిటల్ పడేసాడునేగా, నీ ఎంత పడ్డ అవుట్. చూస్తే లోపల తలవ పెట్టిన ఎందుకు ఎంత పర్ఫార్మెన్స్? సర్లే, రేపు మార్నింగ్ 9 o'clock మన కాలేజ్ బస్ స్టాప్ దగ్గరకు వచ్చాయి, సరదాగా అలా బయటకెళ్దాం. బయటగా నేనా రాను? మరి ఎక్కడ నాకు దగ్గర అయ్యేది, నీతో ఏదో ప్రాబ్లమ్ శృతి. ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పవు, బయటికి రమ్మంటే రావు, ఇకన్నా భవానీ కూడా బెటర్. ఏదో క్లారిటీ నడిచింది, వస్తావా రావా? రాను. చూడు, రేపు కానీ నువ్వు 9 o'clock రాలేదనుకో, 9:05 ఆ భవానీ గడ మమ్మంట. అయినా రావా? రాను రాను రాను. 9 కి రానని 10:09 వచ్చా? 9 o'clock రానని చెప్పడానికి వచ్చా? హెడ్సెల్ గాని బండక్. బండా, ఏం మాట్లాడుతున్నావు? నేను ఎక్కను. రే చిట్టు, పక్కన భవానీ గారు ఉంటే ఫోన్ ఇరా. ఎక్కే సార్, ఇక ఆపుతావా? మీ అమ్మాయిలు ఏది డైరెక్ట్ గా చెప్తే వినరా? సర్లే, ఎదవా కనపడింది ఎలా ఊపుతావరా? ఏమంటావు చేసి? రే బుల్లిగా, దాంట్లో తాల్చేట పోతా రెడీగా. ఏ రా రిజిస్టర్ గారు? ఎస్ సార్, నేను రెడీ సార్. 10 నిమిషాలు పెళ్లి అదర్ కొట్టేయాలి, అవతల చాలా పనులు. హాయ్ శృతి. పప్పి, నువ్వేంటి ఇక్కడ? నేను లేకుండా ఈ పెళ్లి ఎలా జరుగుతుంది? ఏంటి వాడితో నువ్వు చెరి? సోదాపి, డ్రెస్ మార్చుకో. అంత నీ ఇష్టమేనా? నేను మార్చుకోను. హలో, నీకని సీన్ లేదు, పెళ్లి పప్పిది. అయినా మనకు వచ్చి టైం ఉందిలే. పప్పి, ఏంటి సడన్ గా ఈ పెళ్ళేంటి? నా పెళ్లి మా బావతో ఫిక్స్ అయిందని చెప్పాను కదా, బిజినెస్ లో గొడవలు వచ్చి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ వేరే సంబంధాలు చూస్తున్నారు. ఏం చేయాలో తెలియక టెన్షన్ పడుతుంటే సీనునే ధైర్యం చెప్పి ఈ పెళ్లి జరిపిస్తున్నాడు. లైఫ్లో ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా సీను లాంటి ఒక్క ఫ్రెండ్ ఉంటే చాలే. శృతి, సీనును మాత్రం మిస్ అవ్వకు. ఇదిగో, ఏంటి ఊరికే తీసుకొచ్చా అనుకున్నావా? పెళ్లికి సాక్షి సంతకం పెట్టాలి. రే జాగ్రత్తగా ఇద్దరిని ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేసిరండి. శృతి, బైక్ తీసుకొస్తా. శృతి, శృతి, నర్సింగ్ యాదవ్ తమ్ముంది రా. నీ ప్రాణం నా దగ్గర ఉంది. రే నర్సింగ్. రే రే రే, అరిచింది చాలు, దీని ప్రాణాలు కావాలంటే నీ ప్రాణాలతో మెచ్చల డాబాకి వచ్చాయి. హలో అన్నా, చెప్పన్నా.
అక్కడ భవనీ గారికి భయపడతావు, ఈయన కొడుకులు భయపడతావు, రేపు ఇంకెవడో వస్తారు వాడికి భయపడతావు, ఎంతమందికి భయపడతావు, ఎంతకాలం భయపడుతూనే ఉంటావు. భయపడితే భయపడతారు, భయపెడితే భయపడతారు, నీలో ఉన్న భయాన్ని పోగొడతారు. పాపని పంపించు. నడి రోడ్డు మీద ఒక అమ్మాయిని ఎత్తికెళ్తుంటే ఎప్పుడో పట్టించుకోపోవచ్చు, కానీ ప్రాణం పోయినా పర్లేదని రొమ్ము విరిచి ఎదురుగా అక్కడ నిలబడ్డాడంటే అది ఖచ్చితంగా తన లవర్ అయి ఉంటాడు. నేను దీని లవర్. ఎప్పుడైనా నన్ను క్రాస్ చేసి అమ్మాయిని టచ్ చేస్తే నేను మీకు అమ్మాయిని చేస్తాను. టచ్ చేస్తే టచ్ చేసి ఇచ్చేస్తాంట్రా. వచ్చే వెళ్ళు. అలాగే.